రాజులుగా చేయడమే సీఎం కేసీఆర్ ఏకైక లక్ష్యమని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని వైభవ్ గార్డెన్ లో రైతు బంధు పథకంలో భాగంగా చెక్కులు పాస్ పుస్తకాల పంపిణీపై టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలకు అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు బంధు పథకం ద్వారా రైతుల తలరాతలు మారుతాయని, మొదటి విడత చెక్కులు రాని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రెండో విడతలో మిగిలిపోయిన ప్రతి రైతుకు చెక్కులు పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, రైతులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైతులు తెలంగాణలో వ్యవసాయం చేసుకోవాలంటే ఆ కుటుంబంతో సంతోషంగా బతకాలంటే దీనికి నాలుగే నాలుగు కారణాలు. 24 వ్యవసాయం చేసుకోవడానికి నీళ్ళు ఇవ్వాలి, వ్యవసాయం చేసుకోవడానికి పెట్టుబడి ఇవ్వాలి, పండిన పంటకు పెట్టుబడి మద్దతు ఇవ్వాలి. నాలుగు ఇస్తే వ్యవసాయం పండుగని చెప్పి హైదరాబాద్ మళ్ళీ మన గ్రామాలకు వలస వచ్చి వ్యవసాయం పండుగ కాదు, వ్యవసాయం పండుగ చేసుకునే విధంగా రూపకల్పన జరుగుతున్నాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాలలో ఈ అందరికీ మహా మాట చెప్తా, తెలంగాణ రాష్ట్ర ప్రాంతాలకు 29 రాష్ట్రాలు అత్యధిక ఆత్మహత్యలు జరిగింది ఎక్కడ అంటే సమైక్య ఆందోళన చేసిన తెలంగాణ రాష్ట్రంలో. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో ఆత్మహత్యలు ఆత్మహత్యలు తగ్గినవి నేను కథ కాదు, సయాన కేంద్ర ప్రభుత్వమే చెప్పింది. ఈరోజు తెలంగాణలో 4 సంవత్సరాల నుంచి రైతుల ఆత్మహత్యలు జరిగాయని సర్వే చేసి కేంద్ర ప్రభుత్వమే సర్టిఫికెట్ ఇచ్చిందంటే ఈరోజు ఎందుకు జరిగలేదు? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం లేకుండా ఈ పథకాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యతగా మీ అందరి మీద ఉంది. తప్పకుండా ఈ బాధ్యత తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాన్ని మనకు ఉపయోగపడే విధంగా పూర్తి చేయాల్సిన బాధ్యత కార్యకర్తలుగా, నాయకులుగా మీ అందరి మీద ఉంది. ఇది ఒక్కరికి సంబంధించిన విషయం కాదు, ఊళ్ళో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సంబంధించిన విషయం కాబట్టి మీరందరూ బాధపంచుకొని దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈ రైతు బంధు పథకాన్ని కార్యక్రమం సదస్సు వచ్చినటువంటి అందరికీ మరొకసారి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఆ రైతు విత్తనాలు వేసి ఆ పొలం తలిపి సరిగా మొలకెత్తక పంట సరిగా రాక ఇబ్బంది పడి మానదేవులు కలిగించక ఈ విధంగా ఎన్నో ఇబ్బందులు పడి 100 సంవత్సరాల మాత్రమే తీవ్ర ఆగిస్తే 30 సంవత్సరాలకు 25 సంవత్సరాలకు ఆత్మహత్యలు చేసుకున్న రైతులు చూసినాం. కానీ ప్రభుత్వాలు రైతులు ఏమంటున్నాయి, ఈ రైతులు చెప్తున్నాయి, కానీ ఈ రైతు కావకుండా ఈ రైతు రాజుగా ప్రణాళిక తీసుకోవాలి. ఏ ప్రభుత్వాలు చెప్పలేవు, ఏ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు చర్య తీసుకోలే. దీనికి ఒకటే ఒక మార్గం, రైతులు తెలంగాణలో వ్యవసాయం చేసుకోవాలంటే ఆ కుటుంబంతో సంతోషంగా బతకాలంటే దీనికి 4 కారణాలు. 24 వ్యవసాయం చేసుకోవడానికి నీళ్ళు ఇవ్వాలి, వ్యవసాయం చేసుకోవడానికి పెట్టుబడి ఇవ్వాలి, పండిన పంటకు పెట్టుబడి మద్దతు ఇవ్వాలి. 4 వ్యవసాయం పండుగని చెప్పి హైదరాబాద్ మళ్ళీ మన గ్రామాలకు వలస వచ్చి వ్యవసాయం పండుగ కాదు, వ్యవసాయం పండుగ చేసుకునే విధంగా రూపకల్పన జరుగుతున్నాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాలలో ఈ అందరిలో మహారు మాట చెప్తా, తెలంగాణ రాష్ట్ర ప్రాంతాలకు 29 రాష్ట్రాలు అత్యధిక ఆత్మహత్యలు జరిగింది ఎక్కడ అంటే సమైక్య ఆందోళన చేసిన తెలంగాణ రాష్ట్రంలో. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో ఆత్మహత్యలు ఆత్మహత్యలు తగ్గినవి నేను చెప్పిన కథ కాదు, సయాన కేంద్ర ప్రభుత్వమే చెప్పింది. ఈరోజు తెలంగాణలో 4 సంవత్సరాల నుంచి రైతుల ఆత్మహత్యలు జరిగాయని సర్వే చేసి కేంద్ర ప్రభుత్వమే సర్టిఫికెట్ ఇచ్చిందంటే ఈరోజు ఎందుకు జరిగలేదు? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం లేకుండా ఈ పథకాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యతగా మీ అందరి మీద ఉంది. తప్పకుండా ఈ బాధ్యత తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాన్ని మనకు ఉపయోగపడే విధంగా పూర్తి చేయాల్సిన బాధ్యత కార్యకర్తలుగా, నాయకులుగా మీ అందరి మీద ఉంది. ఇది ఒక్కరికి సంబంధించిన విషయం కాదు, ఊళ్ళో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సంబంధించిన విషయం కాబట్టి మీరందరూ బాధపంచుకొని దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ
ఈ రెండు పద పథకాల కార్యక్రమాన్ని సదస్సు వచ్చినటువంటి అందరికీ మరొకసారి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు.